హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో నవ తెలంగాణ ఖోఖో క్లబ్ ఆధ్వర్యంలో 30 సబ్ జూనియర్ తెలంగాణ డిస్టిక్ ఖోఖో పోటీలను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ పోటీలలో 300 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని ఆయన వివరించారు. వీరిలో 30 మంది విజేతలుగా నిలుస్తారన్నారు ఆయన. వీరికి ఖోఖోలో మరింత ప్రావీణ్యత పొందేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ వివరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 38 సబ్ జూనియర్ తెలంగాణ ఇంటర్ డిస్టిక్ ఖోఖో ఛాంపియన్షిప్కు చేసిన దాదాపు 300 మంది స్టూడెంట్స్కు ఇవాళ ఖోఖో స్టేట్ ఆర్గనైజేషన్ ఇవాళ ఎల్బినర్ సరణార్ స్టేడియంలో ప్రతి సంవత్సరం ఇక్కడ పెట్టడం దాదాపు గర్ల్స్ నుంచి ఒక 14-15 మంది బాయ్స్ నుంచి ఒక 14-15 మంది నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్కి వెళ్ళడానికి వీళ్ళంతా అవకాశం ఇస్తుంది. ఎంతోమంది గరీబు స్టూడెంట్స్ కూడా ఇక్కడికి రావడం వాళ్ళందరిలో మట్టిలో మాణిక్యాలను వెతికి తీసే విధంగా వాళ్ళకు ఒక మంచి సపోర్ట్ తోటి వీళ్ళే అకామిడేషన్ వాళ్ళంతా ఫుడ్ గిట్ అరేంజ్మెంట్ చేసి ఈ 300 మందిలో 30 మందిని ఒక 10% స్టూడెంట్స్ నేషనల్ లెవెల్ ఆడడానికి ఒక మంచి సదవకాశం వచ్చినట్టుగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒక ముఖ్య అతిథిగా పాల్గొనడమే కాకుండా వాళ్ళకు ట్రాక్ సూట్ ఏదైతే ఈ 30 మంది గెలుస్తారో ఆ 30 మందికి స్టూడెంట్ గర్ల్స్కి బాయ్స్కి ట్రాక్ సూట్ కూడా ఇవ్వడానికి నేను చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్కి చాలా ప్రిఫరెన్స్ ఉన్నది. ప్రతి ఒక్క స్కూల్లో పీఈటీ స్టూడెంట్ పీఈటీ టీచర్ను పెట్టడం కానీ కాలేజీలలో ఒక పీడీగా పెట్టడం కానీ వీళ్ళందరికీ ఒక మంచి అన్ని కబడ్డీ ప్లేయర్ కానీ కబడ్డీ ఆట కానీ ఖోఖో ఆట కానీ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ బాల్ బ్యాడ్మింటన్ కానీ ఇవన్నీ స్పోర్ట్స్కి ఒక మంచి అవకాశాలు. దీంట్లో నేషనల్ ఆడిన వాళ్ళకు కూడా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా మంచి ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్ళకు స్కాలర్షిప్స్ ఇవ్వడం, వాళ్ళకు అకామిడేషన్ ఇవ్వడం, హాస్టల్స్ కల్పించడం, మంచి ఫుడ్ కూడా పెట్టడం ఇవన్నీ మనకు తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే కేసీఆర్ గారు ఒక మంచి భవిష్యత్తును ఈ స్పోర్ట్స్ మెన్లకు ఇస్తుండే కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా నేను కూడా భావిస్తున్నాను. జై తెలంగాణ.